సభకు నా నమస్కారాలు. సభ ప్రాంగణమంతా మోరు మోగే విధంగా ప్రతిధ్వనించే విధంగా మీరు నినాదాలు ఇవ్వాలా. జయ జగన్! అర్ధం మంది భోంచేసినట్లే. జయ జగన్! జయ జగన్! ఈరోజు నేను చింతల రామచంద్రారెడ్డి, శాసనసభ్యుడు, చిత్తూరు జిల్లా. మీరందరూ కూడా చిత్తూరు జిల్లా అంటే చంద్రబాబు నాయుడు గారి జిల్లా. చంద్రబాబు నాయుడు గారి జిల్లాలో అద్భుతంగా, అన్యూహంగా, చాలా గొప్పగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఇక్కడ ఉండే సోదరులంతా కూడా అభిప్రాయపడుతున్నారు. 3 సంవత్సరాలైన చిత్తూరు జిల్లాలో, చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాల జాడే లేదని చెప్పి కూడా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. ఈరోజు హెరిటేజ్ డైరీ ఉంది. సోదరులందరికీ కూడా తెలుసు హెరిటేజ్ డైరీ గురించి. ఆయన హెరిటేజ్ డైరీ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లాలని, 1000 కోట్ల రూపాయల లాభం ఆర్జించాలని ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ డైరీలు అయినటువంటి మదనపల్లి, చిత్తూరు, తిరుపతి ఇవన్నీ కూడా ప్రభుత్వ డైరీలను మూసివేయించిన ఘనత చంద్రబాబు నాయుడు గారే దక్కుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఈరోజు చిత్తూరు జిల్లాలో రైతులు నోరు కొడుతూ చిత్తూరు జిల్లా సహకార రంగంలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ, రేణిగుంటలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ అన్నీ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మూసివేయించడం జరిగిందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. మరి 1999 నుంచి ఇంతవరకు కూడా, ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో ఫలితాలు వస్తున్నాయని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు, రేపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ మనవి చేస్తున్నాం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వంలో 14 స్థానాల్లో అత్యధిక స్థానాలు వైఎస్ఆర్ పార్టీ విజయం సాధించి వారికి బహుమతిగా ఇవ్వడం జరుగుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి, వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడ 1 రూపాయి కూడా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ఖర్చు చేయకుండా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తా ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. నేను కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీలో 2 సార్లు శాసనసభ్యుడిగా పనిచేశాను. మరి రామారావు ఆశయాలకు, రామారావు ఆకాంక్షలకు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తిలోదకాలు ఇచ్చి ఆ రోజు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేసిన మరి విషయాన్ని కూడా మీ అందరికి కూడా నేను గుర్తు చేస్తున్నాను. మరి ఈరోజు చివరిగా మీరందరూ కూడా ఈ వైఎస్ఆర్ పార్టీ ప్లేనరీ స్ఫూర్తితో, అభిమానంతో ఎంతోమంది, లక్షల మంది, వేల మంది ఇక్కడ తరలొచ్చారు. ఇదే స్ఫూర్తితో ఈ 2 సంవత్సరాల్లో జరిగేటువంటి మరి 2019 శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి మన నేత జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేద్దామని చెప్పి మనమందరం కూడా ఈ యొక్క ప్లేనరీలో మనం ప్రతిజ్ఞ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటూ చివరిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా ప్రసార మాధ్యమాల్లో చూసింటారు, టీవీల్లో, దినపత్రికల్లో చూసింటారు, శాసనసభలో శాసనసభ సంప్రదాయాలకు వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే వ్యక్తిగతంగా దూషిస్తూ, వారి కుటుంబాన్ని దూషిస్తూ ఎవరైతే ఎక్కువ మారుతున్నారో శాసనసభలో, మీకు తెలుసు ఎవరైతే శాసనసభలో
మరి వైఎస్ఆర్ పార్టీని మిమ్మల్ని దూషిస్తున్నారో విమర్శిస్తున్నారో. 2019 ఎన్నికల్లో ఎవరైతే ఎక్కువ తిట్టున్నారో దయచేసి 2019 శాసనసభ ఎన్నికల్లో వారి ముఖం చూడకుండా వారి ముఖం కనపడకుండా మీరు ఏం చేస్తారో తెలియదు. దయచేసి అటువంటి వాళ్ళను నాయకులు తెలుగుదేశం పార్టీ వారి నాయకులను ఎమ్మెల్యేలను మంత్రులను ఓడించవలసిందిగా సభ ద్వారా నేను జగన్మోహన్ రెడ్డి గారికి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. జై హింద్.